అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్ర రాజకీయం అంతా కూడా ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు బీజేపీలో అమిత్ షాతో మాట్లాడడానికి అయితే తాతాలాడుతున్నారు. ప్రతిపక్ష నేత సమావేశం ముగిసిన సాయంత్రానికే ముఖ్యమంత్రి కూడా వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ అంశాలతో మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారావు ఎంతమంది సార్ ఎలా చూస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయి, బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది, పూర్తిగా అమిత్ షా కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుందంటే ఏమంటారు? అంటే పిరికి పందలు రాజకీయ నాయకులు అయితే ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది అనమాట. పగలూరు పోయి కలుస్తారు, రాత్రి పోయి ఇంకోరు కలుస్తున్నారు. సిగ్గు ఇగ్గు ఏమి లేదు, ఎలాంటి సిగ్గు ఎగ్గు లేదు. ఒక రకంగా చెప్పాలంటే పోన్లే అభిమానంతో కలిసాను, లేదంటే పాలసీస్ పైన ఏకాభిప్రాయంతో కలిస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ మీకు అసలు ఆ పాలసీస్ నచ్చవు. రాష్ట్రానికి అన్యాయం చేశాడని మీరే చెప్పారు. చంద్రబాబు నాయుడు మాకంటే గట్టిగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఈ నిన్న కూడా అసెంబ్లీలో చెప్పాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ఎందుకంటే ఆ గవర్నమెంట్కి వాళ్ళకి మెజారిటీ ఉందని. పైగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పోయాడు, మన ఏమన్నా ఇస్తారేమో, తీసుకొని వస్తాడేమో, ఏమన్నా త్యానిక్య పోయినట్లున్నాడు. కాబట్టి అంటే సిగ్గు ఎగ్గు వదిలిపెట్టారు. అధికారమే పరమావధిగా వాళ్ళ బూట్లు నాకి ఇక్కడ అధికారంలో ఉండాలనుకుంటా ఉన్నారు. మీకంటే ఇంతకంటే ఇంకా చేతగాని దద్దమ్మలు పెరిగి పందలు ఇంతవరకు రాష్ట్రానికి పుట్టాల. తెలుగు జాతి పౌరుషాన్ని గాలికి మంట కలుపుతూ ఉన్నారు. ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, అరవు కమ్యూనిస్ట్ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో కూడా మన గౌరవాన్ని నిలబెట్టారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా కేంద్రానికి ఏనాడు లొంగిపోలేదు, ఫైట్ చేశాడు. ఆయన గవర్నమెంట్ పడగొడితే కూడా ఫైట్ చేశాడు తప్ప ఆ రోజు లొంగిపోలేదే. మరి మీకేం రోగం వచ్చింది? మాటెత్తే కాళ్ళు పట్టుకునేకపోతారు అక్కడికి? సిగ్గుందా మీకు? రాత్రి ఒకరు కలుస్తారు, పగలు ఒకరు కలుస్తారా? పైగా ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఏం చేసింది రాష్ట్రానికి? 10 ఏళ్ళు అయింది కదా మోడీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 10 ఇయర్స్. 10 ఏళ్లలో మీరు చెప్పండి ఫలానాది మాకు ఈ రాష్ట్రానికి మేలు చేశారని చెప్పండి, మేము అంగీకరిస్తాం, తప్పేం కాదు. ఎవరైనా సరే ఒకటి మంచి జరిగింటే మంచి జరిగిందని అనాలి కదా. మరి ఆడ మంచి జరగకపోయినా కూడా మంచి జరిగిందని చెప్తారు, మంచి కోసం కలుస్తామని చెప్తానారంటే మిమ్మల్ని ఏమనాలి? లేదా నిజాయితీగా చెప్పండి, మాకు అతను చూసి భయం అయితే ఉంది, ఎందుకంటే ఆయన చేతిలో ఈడీ ఉంది, వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది, ఈవెన్ జ్యుడిషియర్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, కాబట్టి కేసులు పెడతారు, కాబట్టి భయపడి మేము అక్కడ ఉన్నామని చెప్పండి. అంటే ఢిల్లీలో చంద్రబాబు కలిసిన ముందు రోజే మీరు ప్రత్యేక హోదా కోసం ఒక ఆందోళన కూడా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మీరు, శ్రీనివాసరావు గారు, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు. టీడీపీ ఎందుకు రాలేదండి? మీరు పిలిచారా లేకపోతే టీడీపీ రాలేదా? మొన్న అందరిని పిలిచారు, వచ్చిన వాళ్ళతో వచ్చాము. ఆయన వచ్చాడు పాపం, ఎవరు మన కనకమేడల రవీంద్ర కుమార్ గారు, టీడీపీ ఎంపీ గారు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించారు. అంటే మీరు గమనించాల్సింది ఏమంటే, మీరు ఏ ఎంపీనని అడగండి, ఏ పార్టీ నాయకుడిని అడగండి, ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటారు, విభజన హామీ అమలు చేయాలంటారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి ఇవ్వకూడదు అంటారు. కానీ మాటలు మాట్లాడుతున్నారు లేకపోతే బాధపడుతున్నారు రాష్ట్రానికి అన్యాయం, కానీ పోరాటానికి మాత్రం ఎందుకు ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు రావట్లేదు, లేకపోతే అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు పోరాటంలో రాలేకపోతున్నారు? కేవలం వామపక్షాలు మాత్రమే ఎందుకు పోరాటంలోకి వెళ్తున్నాయి? పోరాటంలో కూడా వాళ్ళు మనం ధర్నాలు కూర్చుంటే వచ్చి సంఘీభావం చెప్తారు, కానీ మోడీ దగ్గర పోయి మాట్లాడే ధైర్యం చేయడం లేదు. వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఇవ్వాలి, వాళ్ళ దగ్గరకు పోలేరు. నేను అదే చెప్తా ఉన్నా, పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభ వాళ్ళందరూ పోయి ఒక్కసారి నిలబడితే, మీరు ఊరికే జస్ట్ నరేంద్ర మోడీ గారి రూమ్ దగ్గర నిలబడితే ఆయన ఎక్కడికి పోతాడు? మీరు అది చేయడంలే, భయపడిపోతూ ఉన్నారు. అసలు వాళ్ళని చూస్తేనే ఒంటికి వస్తుంది వీళ్ళకి, దాని పర్యవసానమే ఈ పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు చివరికి ఆ స్థాయికి దిగజారినారంటే పగలగురు రాత్రగురు పోయి అక్కడ పోయి కూర్చుంటా ఉన్నారు, సైగ చేసేసార్లు పరిగెత్తా ఉన్నారు, ఫోన్ వచ్చిందని దాన్ని గర్వంగా గొప్పగా చెప్పుకునే పరిస్థితికి దిగజారినారంటే మిమ్మల్ని ఏమనాలా? మీరు అవసరమా ఈ రాష్ట్రానికి? మీరు ఈ రాష్ట్రానికి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే సిపిఐకి సంబంధించి టీడీపీతో పొత్తుకు వెళ్తుంది, ఎన్నికల్లో ప్రచారం జరిగింది, సీట్ల సర్దుబాటు కూడా అయ్యింది, దాదాపు 4 సీట్లు ఇస్తారు, 3 సీట్లు ఇస్తారని చెప్పి ఒక పెద్ద ప్రచారం అయితే జరిగిన పరిస్థితి. ఇప్పుడు టీడీపీ వెళ్ళి బీజేపీతో దోస్తీ కట్టిన పరిస్థితి ఎలా చూడాలండి? అదే టీడీపీ బీజేపీతో కలవ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా కదా, బీజేపీతో కలవకూడదు అనేది మాది ఏది. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాం మేము, నేషనల్ లెవెల్లో కానీ రాష్ట్రంలో కానీ. టీడీపీ బీజేపీకి దూరంగా ఉంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసిందాం, తప్పేముంది?
అదొక సెక్యులర్ పార్టీ కదా. ఇప్పుడు మా బాధ అంతా అదే, ఇవాళ తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీసే. ప్రాంతీయ పార్టీలు వాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారం కోరుకుంటూ ఉన్నారు. ఓకే, మీరు ఇక్కడ ఫైట్ చేయండి, కానీ మీరు ఢిల్లీలో పోయి ఎందుకు గులాంగిరి చేస్తున్నారని నేను అంటా ఉన్నా. అది మా దానివల్ల మేము వ్యతిరేకిస్తున్నాం, అంతే తప్ప మాకు వేరే వ్యతిరేకం కాదు కదా. ఎన్నిక వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీలో ఉండబోతుంది, ఎందుకంటే కాంగ్రెస్ ఒక ఇండియా కూటమి పెట్టింది, మీరు సిపిఎం ఇతర కొన్ని కొన్ని పార్టీలు ఆప్ లాంటి పార్టీలు కూడా దాంట్లో ఉన్న పరిస్థితి. ఇక్కడ ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమి నుంచే పోటీకి వెళ్ళబోతున్నారు. తప్పకుండా తప్పకుండా, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే కలుస్తారో ఆ పార్టీలు ఇండియా కూటమిలో ఉండని బయట ఉండని వాళ్ళందరినీ కూడా కలుపుకుంటాం, కలుపుకొని ఫైట్ చేస్తాం. ఇది చెప్తున్నారు, పూర్తిగా వచ్చే ఎన్నికల్లో అయితే ఇండియా కూటమిగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం, బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీలు ఉంటాయో ఆ పార్టీలని కలుపుకొని ఎన్నికల్లోకి వెళ్ళే అంశం అయితే చూస్తున్నాం. 20వ తారీఖున ఒక సభను కూడా విజయవాడలో నిర్వహిస్తున్నాం అంటూ రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాని కలుస్తుంది ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.